సో ఈ నేను అనే థాట్ ఇస్ బేసికలీ మైండ్ అదే ఈగో దాని నుంచి మన కార్మిక్ బాండ్స్ ఈ కర్మ అనే దాన్ని విడపడాలి అంటే ఆ సెల్ఫ్ లెవెల్లోకి వెళ్ళాలి ఆ సెల్ఫ్ అనే అనేదే సత్యం ఆ ప్రతీది ఈ జగత్తులో ఉన్న ప్రతీది కూడా హోల్ వరల్డ్ ఇదన్నీ కూడా సెల్ఫ్ మేనిఫెస్టేషన్ మనం ఏదైతే చేస్తున్నాను యాక్షన్ డూయింగ్ ఇవన్నీ కూడా దట్ ఈస్ ఆల్ ఇూషన్ ఆఫ్ ద బీయింగ్ ఆ డివైన్ విల్లే మన మీద ఇట్ ఈస్ కాజింగ్ దట్ ప్రపల్షన్ ర్ మూమెంట్ ఆనర్స్ అండ్ మేనిఫెస్టింగ్ యాజ్ ది యూనివర్స్ ఆ డ్యూ నేను చేస్తున్నాను అనేది ఎప్పటి వరకు అయితే నువ్వు వదలవు నేను అనే అహంకారం ఈగో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నీదు నీలో ప్రశాంతత అనేది లోపలికి రాదు పీస్ అనేది మన లోపలికి ఎంటర్ కాదు ఆ ఇల్యూజన్ ఇట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ అని నువ్వు ఎప్పుడైతే నిజంగా నేనే చేస్తున్నాను అనేది ఎప్పుడైతే నీ అహంకారం వస్తుందో నౌ యూ హ్యావ్ టు టేక్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డూయర్షిప్ అది మనం నేను సెల్ఫ్ అనేది అనేదే సత్యం ఆ ట్రూ సెల్ఫ్ని తెలుసుకోలేకపోవటమే ఇంత వరల్డ్లో ఇంత అన్హాపీనెస్ అనే దానికి కారణం ఇదే కారణం ఈ మేనిఫెస్టేషన్తో మనం అటాచ్ అయిపోవటం హ్యాపీనెస్ ఈస్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాక్చువల్గా మనం మనిషి ఎప్పుడైతే ఆనందం గురించి ఎందుకు వెతుకుతున్నాడంటే అసలు ఆ ఆనందం అనే వెతుకులాటే ఇట్ ఈస్ అన్ అన్కాన్షియస్ సర్చ్ ఫర్ ఈస్ ట్రూ సెల్ఫ్ ఆ ట్రూ సెల్ఫ్లోనే ఆనందం ఉంటుంది ఆ ట్రూ సెల్ఫ్కి ఆ మైండ్ అనే మెకానిజం ఆ డిజైర్స్ ఫియర్స్ ఇవన్నీ కూడా ఈ మబ్బును పడేసి అది ఫుల్ఫిల్ కాగానే మైండ్ మళ్ళీ అలర్ట్ ఆ యాజిటేషడ్ మైండ్ నుంచి ప్యాసిఫై అయిపోయి మళ్ళీ ఆత్మతత్వంలో ఏకం అవుతుంది కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ని హ్యాపీనెస్ గా కనిపిస్తుంది కానీ అది అర్థం చేసుకోకుండా ఆబ్జెక్ట్ లోనే హ్యాపీనెస్ ఉందని ఈ పరుగులాట ఒక ఆబ్జెక్ట్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ అంటే మైండ్ లో ఉన్న బ్యారియర్ని ని ప్రతిసారి బ్యారియర్ని ని క్రియేట్ చేసుకోవటం ఆ బ్యారియర్ని ని ఫుల్ఫిల్ చేయటం మళ్ళీ ఆ మైండ్ తిరిగి ఆత్మలోకి లీనం అవటం ఐక్యం అవటం ఆ అప్పుడు వెంటనే ఆనందంలోకి ఎంటర్ అవుతున్నాడు సో ఇదంతా కూడా మన డివైన్ రియలైజేషన్ ఇదే సత్యం ఈ మైండ్ లో ఆలోచనలు ఉన్నాయి ఈ ఐ థాట్ ఇట్ ఈస్ ద ఐ థాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ టు రేజ్ ఇన్ ద మైండ్ సో అందుకని నేను ఎవరు అనే ప్రశ్నలోకి వెళ్ళేటప్పుడు నేను అనేది ఆ అప్పుడు అన్ని థాట్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఆ ఐ థాట్ కూడా వ్యానిష్ అయిపోయి అప్పుడు ఈ నాన్ డ్యూయల్ సెల్ఫ్ అసలు ద్వైతమే లేని ఆత్మతత్వంలో వెళ్ళగలం ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ నాన్ సెల్ఫ్ బాడీ అండ్ మైండ్తో కలవటం ఎప్పటివరకైతే ఇది జరగదో అటువైపు వెళ్ళిపోతుందో ఆత్మ సాక్షాత్కారం అనేది జరగదు ఆత్మ సాక్షి అయ్యేటప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది నౌ ఆల్వేస్ సీ దట్ యువర్ మైండ్ ఈ స్టేయింగ్ ఇన్ ఇట్ సోర్స్ మెడిటేషన్ మేక్స్ ద మైండ్ వన్ పాయింటెడ్ ఈ సెల్ఫ్ ఎంక్వైరీ మెడిటేషన్ తర్వాత చాలా ఈజీ అవుతుంది హ్యాపీనెస్ అనేది మన ఓన్ నేచరు హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డీప్ స్లీప్ బికాజ్ దెన్ దెర్ ఈస్ నో బాడీ అండ్ దెర్ ఈస్ నో మైండ్ ఇన్ డీప్ స్లీప్ దెర్ ఇస్ నో మైండ్ ఎట్ ఆల్ ఇన్ డీప్ స్లీప్ అప్పుడు వెంటనే నువ్వు ఆత్మలోనే ఉంటున్నావు కాబట్టే అది మాట ఏదైతే నేను అనుకుంటున్నామో అసలు అది నువ్వే కాదు నీది నీ సెన్సరీ ఆర్గాన్స్ ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ ఫైవ్ ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ పంచ ప్రాణాలు ఈ ధాతువులు ఏది నువ్వు కాదు సప్త ధాతువులు నువ్వు కాదు నువ్వు మైండ్ కూడా కాదు ఎప్పుడైతే మనం నెగేట్ చేసుకున్నామో ఇది ఇది కాదు ఇది కాదు అప్పుడు ఆఖరికి మిగిలిపోయేది ఏంటి అవేర్నెస్ ఒక్కటే మిగిలిపోతుంది అన్ని చూసే అన్ని తీసేసిన తర్వాత A seer only remains. A false knowledge has to go. False knowledge, illusory knowledge. Whatever is not self has to go. And false knowledge, a belief about the world has to go. The mind is the cause of all actions has to, and mind has to become silent.

దీనికి ఎంతైనా కష్టపడాలన్నా అస్సలు కష్టపడక్కర్లేదు నీవు నీ నిజతత్వాన్ని ఒక్కసారి నీ జ్ఞానం తెచ్చుకుంటున్నావు నీకు రియలైజ్ చేసుకుంటున్నావు ఆ సెల్ఫ్ని రియలైజ్ చేసుకుంటున్నావు థాట్ అనేది నేచర్ ఆఫ్ ది మైండ్ అండ్ సెల్ఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ది మైండ్ సెల్ఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మైండ్ ఆల్సో మైండ్కి కూడా సోర్స్ అదే అండ్ థాట్స్ ఆర్ దేర్ దట్ ఈస్ వై ద వరల్డ్ ఈస్ దేర్ ఇన్ డీప్ స్లీప్ చూడండి ఏమవుతుంది అక్కడ ఆలోచనలు లేవు వరల్డ్ కూడా లేదు అందుకనే నీవు హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు ఇన్ వేకింగ్ వేకింగ్ ఫుల్ స్టేట్ నా డ్రీమింగ్ స్టేట్ లో అప్పుడు చూడండి ఆలోచనలు ఉన్నాయి హెన్స్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో దేర్ సో మైండ్ ఈస్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ ఈస్ జస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ది వరల్డ్ వరల్డ్ అపియర్స్ దెన్ సెల్ఫ్ విల్ నాట్ ఎపియర్ వరల్డ్ ఉంటే సెల్ఫ్ ఉండదు వెన్ వింత సెల్ఫ్ ఎపియర్స్ వరల్డ్ ఉండదు సో మైండ్ లీవ్స్ అండ్ సెల్ఫ్ రిమైన్స్ ఆ సెల్ఫ్ అనేది ఆత్మన్ మైండ్ అనేది యాక్చువల్గా అప్పటి వరకు అయితే మనం ఇది అర్థం చేసుకోమో అప్పటి వరకు కూడా మనం చిక్కులాట్లోనే ఉంటాం ఐ అరైజెస్ ఇన్ ది బాడీ యాజ్ మైండ్ ఓన్లీ ఏ అసలు ఈ ఐ అనే నేను అనేవాడు ఆ మైండ్స్ ఆరిజన్ ఇస్ ఇన్ ది హార్ట్ ఐ థాట్ అండ్ ఐ థాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ ఆ ఫస్ట్ ప్రొనౌన్ హూ అందుకనే ఈ నేను నేను ఎవరు అనేది ఎప్పుడైతే అనుకుంటున్నామో ఇట్ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద థాట్స్ దెన్ సెల్ఫ్ రియలైజేషన్ కి నీకు మెల్లగా వస్తూ ఉంటాయి అయితే కొన్నిసార్లు వేరే ఆలోచనలు రావచ్చు ఆలోచనలు వచ్చేటప్పుడు అప్పుడు నీవు క్వశ్చన్ చేసుకోవాలి ఎవరికి ఆలోచనలు వచ్చాయి దెన్ నాకు అనేది వస్తుంది మీ అనేది స్టార్ట్ అవుతుంది దెన్ అప్పుడు నువ్వు మళ్ళీ నేను ఎవరు అని చేసుకునేటప్పుడు ఆ రూట్లోకి వెళ్ళేటప్పుడు ఆ మైండ్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ సోర్స్ ఆ మైండ్ విల్ స్టే ఇన్ ఇట్ సోర్స్ స్టేస్ ఇన్ ది హార్ట్ సో అప్పుడు నేమ్స్ ఈ నేను ఈ పర్సన్స్ ఈ ఫార్మ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ ఇన్వర్డ్నెస్ ఎప్పటివరకు అయితే ఉండదో అప్పటివరకు ఈ మైండ్ పరిభ్రమణ అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సెల్ఫ్ షైన్ అవ్వాలంటే అదంతా కూడా మళ్ళీ బ్యాక్ టు ద సోర్స్ జరగాల్సిందే అప్పుడు మైండ్ విల్ బికమ్ సైలెంట్ పీస్ఫుల్ థాట్ అనేది జనరల్ నేచర్ ఆఫ్ ద మైండ్ ఇది మైండ్ని సైలెంట్ చేయడానికి చాలా బ్రెత్ టెక్నిక్స్ కూడా బోల్డ్ వాడచ్చు కానీ దిస్ ఇస్ ద బ్రెత్ టెక్నిక్స్ ప్రాణాయామాలు వాడచ్చు ధ్యానం వాడచ్చు కానీ బాడీ డైస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ బ్రెత్ని కూడా తీసుకెళ్ళిపోతుంది మైండ్ టేక్స్ ద బ్రెత్ విత్ ఇట్ బాడీ చనిపోయేటప్పుడు మైండ్ ఆ ఊపిరిని కూడా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంది సో సాధ్యమైనంత వరకు మనం ఈ వీటికి సహకరిస్తూ ఉంటే చాలా బాగుంటుంది సో మైండ్ అనేది మన ఇంప్రెషన్స్ మైండ్లో ఏది చెడు మంచి గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఏమి లేదు ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఓన్లీ సో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ అవుట్ సైడ్ అంతా కూడా కలిస్తే దెన్ యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్ సో విడ్ అవాయిడ్ దిజైర్ హేట్రిడ్ ఫియర్ ఆల్ దిస్ ఇవన్నీ కూడా నువ్వు ప్రపంచంలో ఏ ఒక్కరితో కూడా హేట్రిడ్ అనేది రాంగ్ విధంగా ఉండకపోతే అది నిన్ను నువ్వు హెల్ప్ చేసుకున్నట్టు నీ సెల్ఫ్ కి నువ్వు సపోర్ట్ చేసుకున్నట్టు ఈ సెల్ఫ్ డిస్కవరీ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అచీవింగ్ దట్ ఆత్మ సాక్షాత్కర సో దానికి నేను ఎవరు అనేది పర్స్యూ చేస్తే ఆఖరికి ఆ ఆలోచనలన్నీ ఆగిపోయి నీవు లాస్ట్ స్టేట్లోకి వెళ్ళగలవు సెల్ఫ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అప్పుడు సెల్ఫ్ అసలు ఏంటి ఈ సెల్ఫే వరల్డ్ సెల్ఫే ఐ ఆ సెల్ఫే దేవుడు ఆల్ ఈస్ శివ కాన్స్టెంట్లీ వీ షుడ్ రిమైన్ యాజ్ ది సెల్ఫ్ ఆలోచనలు ఎప్పుడు వచ్చినా సరే పర్సన్ ఎప్పుడు వచ్చినా అదర్ దాన్ సెల్ఫ్ బీ వెరీ వెరీ విజిలెంట్ అండ్ కాషియస్ ఎప్పుడు నాన్ అటాచ్డ్గా ఉండాలి ఎవ్వరు కూడా అది దేవుడు కూడా నీకు లిబరేషన్ ఇవ్వలేడు గురువు ఇవ్వలేడు నీవు నీవు వాళ్ళ మార్గానే చెప్పగలరు నీవు నీవు వెళ్ళగలవు చాలా ఈజీ ఆ థాట్ డ్రీమ్ అవన్నీ కూడా అన్రియల్ వరల్డ్ ఆ అన్ని కూడా దెన్ యూ షుడ్ టర్న్ టువర్డ్స్ యువర్ ఓన్ సెల్ఫ్ టు క్వైట్ ఇన్ ద మైండ్ అండ్ ఎంక్వైరీ ఇన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ మనకి హ్యాపీనెస్ అనేది మన నేచర్ ఇట్ ఈస్ అవర్ ఓన్ నేచర్ హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ వరల్డ్ లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఆబ్జెక్ట్ వరల్డ్ లో హ్యాపీనెస్ లేదు మనం ఆబ్జెక్ట్స్లో హ్యాపీనెస్ వస్తుంది అనుకోవడం ఒక మిథ్య ఒక రాంగ్ ఇష్యూ డిజైర్స్ ఫుల్ఫిల్ ఎప్పుడైతే డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయో అప్పుడు మైండ్ విల్ రిటర్న్ టు ఇట్స్ ప్లేస్ అండ్ ఎంజాయ్స్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఏదైతే వచ్చిందో మనం అనుకున్నది వచ్చిందో ఆబ్జెక్ట్ ఆర్ డిస్లైక్ చేసే ఆబ్జెక్ట్ని తీసేసినా వెంటనే మైండ్ ఏం చేస్తుందంటే వెంటనే ఇట్ విల్ బికమ్ ఇన్ అండ్ సెల్ఫ్ తాలూకా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తుంది మైండ్ ఎప్పటి వరకే మైండ్ మూవ్స్ విత్ ట్రస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ రిటర్నింగ్ టు ఇట్ గా ఇదే దాని పని సో ఎప్పుడైతే మైండ్ని ఆత్మలోపల మనం ఆ ట్రూత్కి సెల్ఫ్లో పెట్టేస్తాము ఆ అవేర్ఫుల్నెస్లో ఉంటుందో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ద సెల్ఫ్ దెన్ నేడు నుంచి సూర్యుడి దగ్గరికి షేడ్కి సన్కి అలా షటిల్ అవుతూ ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడు పీస్ఫుల్గా హ్యాపీనెస్తో ఉండొచ్చు వరల్డ్ షుడ్ డిజపియర్ అండ్ దెర్ ఈస్ నో థాట్ వరల్డ్ విల్ డిజపియర్ మైండ్ అప్పుడు ఎప్పుడైతే ఈ వరల్డ్ థాట్ వరల్డ్ లోకి మనం బైట పడిపోతామో మైండ్ ఎక్స్‌పీరియన్సెస్ హ్యాపీనెస్ బికాజ్ ఇట్ ఇస్ ఇన్ ద self నార్మల్ గా ఈ person ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ది person వరల్డ్ లో ఇట్ ఇస్ ఆల్వేస్ ఇన్ మిజరీ అండ్ రిజాల్వ్ ద మైండ్ ఇన్ self ఏదైతే నీవు ఆత్మ self దట్ ఓన్లీ షుడ్ బి సార్ట్ అండ్ యు ఆర్ ఆల్్రెడీ దట్ it is already there so you are you have to return to the return the mind you should retain the mind in self and our real nature has to be realized samadhi when you know the self when you truly know the self that is the samadhi. సో ఏది ఆత్మ కాదు ఏది సెల్ఫ్ కాదు దానికి నీవు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు డో నాట్ సిక్ వాట్ ఎవర్ ఈస్ నాట్ సెల్ఫ్ ఇదే ఇంతే దట్స్ ఆల్ ఇది చేస్తే మనం ఆర్ ఇన్ అవర్ సెల్ఫ్ రియలైజేషన్